యుద్ధ వాతావరణాన్ని తలపించింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు. అయితే అంత తీవ్రమైన ఉత్కంఠ నడుమ ఎన్నికల ఫలితాలు కూడా వచ్చేసాయి. ఈసారి 2019కి గాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా హీరో నరేష్ విజయం సాధించారు. అయితే శివాజీ రాజాకు 199 ఓట్లు రాగా నరేష్కు 268 ఓట్లు పోలయ్యాయి. నిజానికి ఇన్నేళ్ల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ చరిత్రలో ఇంత అత్యధిక స్థాయిలో పోలింగ్ నమోదవటం ఇదే మొదటిసారని తెలుస్తుంది. అయితే కేవలం అంటే కేవలం 69 ఓట్ల ఆధిక్యంతో నరేష్ గెలుపొందారు. అలాగే శివాజీ రాజా ఓటమి పాలయ్యారు. అయితే ఇక విషయానికి వస్తే ఈ విషయాలన్నీ కూడా ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఆయనతో పాటుగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా హీరో శ్రీకాంత్పై హీరో రాజశేఖర్ గెలుపొందారు. ఇక జనరల్ సెక్రటరీగా రఘుబాబుపై జీవిత గెలుపొందారు. అయితే గత ఎన్నికల్లో శివాజీరాజా ప్యానెల్ నుంచి ఈసీ మెంబర్గా పోటీ చేసిన నటి హేమ ఈసారి ఉప అధ్యక్షురాలిగా పవతి వికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో గెలవటం చాలా విశేషంగా మారింది. ఇక జాయింట్ సెక్రటరీగా బిగ్ బాస్ 1 విజేత శివబాలాజీ గెలుపొందారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓటింగ్ పూర్తి కాగా రాత్రి 8 గంటలకు ఫలితాలు ఉంటాయన్నారు. అయితే తెల్లవారుజామున 4:30 గంటల వరకు ఉత్కంఠ రేకెత్తిస్తూ కౌంటింగ్ కొనసాగించడం విశేషం. అయితే గత ఎన్నికల్లో మా అసోసియేషన్ వాళ్ళు ఈవీఎంలు పెట్టారు, కానీ ఈసారి మాత్రం మాన్యువల్ కౌంటింగ్కి వాళ్ళు సిద్ధపడ్డారు. దాంతో కౌంటింగ్ ఆలస్యమైంది. నేనా నువ్వా అంటూ సాగిన ఎన్నికల్లో గత ఎన్నడూ లేని విధంగా ఓటింగ్ అత్యధిక స్థాయిలో నమోదైంది. అయితే సుమారు 800 మంది ఆర్టిస్టులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉండగా రికార్డు స్థాయిలో 472 ఓట్లు నమోదయ్యాయి. ఇప్పటి వరకు హిస్టరీలో హైయెస్ట్ ఓట్లు ఇదే అని చెప్పుకోవచ్చు. ఇక 2017లో ఏకగ్రీవంగా ఎన్నికైతే 2015లో 394 ఓట్లు ఎన్నికయ్యాయి. ఇక గెలిచిన ఈసీ మెంబర్స్ వీళ్ళే: ఆలీ, రవిప్రకాష్, తనికల భరణి, సాయి కుమార్, ఉత్తేజ్, పృథ్వీ, జాకీ, సురేష్ కొండేటి, అనిత చౌదరి, రాజా రవీంద్ర, ఎడిద శ్రీరామ్, జయలక్ష్మి, కరాటి కళ్యాణి, పసునూరి శ్రీనివాస్, వేణుమాధవ్ వీళ్ళు గెలిచారు. ఇక శివాజీరాజా ప్యానెల్లో ఓడిపోయిన వాళ్ళు అక్కడే ఉన్నారు, కానీ కొంతమంది మాత్రం ఈసీ మెంబర్స్గా సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే నరేష్ అలాగే శివాజీరాజా ఇద్దరు కూడా ఎన్నికల ముందు హోరాహోరీగా పోట్లాడుకున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు విమర్శల వర్షం కురిపించుకున్నారు. కానీ అక్కడ ఓట్ల లెక్కింపు జరుగుతున్నప్పుడు మాత్రం చాలా జోవియల్గా వాతావరణం ఏర్పడింది. అంటే చాలా హాస్యంతో కూడుకున్న వాతావరణం ఏర్పడింది. అప్పటి వరకు తీవ్రమైన ఉత్కంఠ, ఎంతో ఫైటింగ్ ఎన్విరాన్మెంట్ నెలకొంది. కానీ అప్పుడు మాత్రం చాలా సావకాశంగా నెమ్మదిగా చాలా కూల్గా జరిగినట్టు తెలుస్తుంది. అయితే నరేష్ గెలిచిన తర్వాత శివాజీరాజా పాత విమర్శలు, పాత కక్షలు ఏమీ పెట్టుకోకుండా చాలా నిరాడంబరంగా వచ్చి ఆయనకి విషెస్ చెప్పినట్టు తెలుస్తుంది. మరి విన్నారు కదా ఫ్రెండ్స్, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.